కానీ ఆన్ ద కాంట్రీ సార్, మీ సినిమాల్లో కథాంశాలు ఇప్పుడు స్వాతిముత్యం కావచ్చు, సప్తపది కావచ్చు, ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ మీరే చూపించారు. అవును, దేర్ ఇస్ యాక్చువల్లీ ప్రోగ్రెసివ్నెస్. అంటే అప్పటి కాలంలో కూడా అందులో మీరు ట్రెడిషనల్ సెటప్లో ఇవి చూపిస్తే అది ఇంకా పరిధి దాటి వెళ్ళినట్టు కనిపిస్తుంది, కొట్టొచ్చినట్టు. అలాగే స్వాతిముత్యంలో విడోరీ మ్యారేజ్ చూపించారు, కాలం మారింది, కాలం మారింది. అండ్ అలాగే ఇంకా ఇంకా ఒకటి కాదు, శంకరాభరణం మొదలుకుంటే కూడా అవును స్త్రీ పురుష బంధాలు ఇలా కూడా ఉంటాయని ఒక ఈ కాంట్రాస్ట్ అంటే ఎలా, ఒకటి సంప్రదాయ విలువలు సంప్రదాయాలకి ఆ రోజుల్లో కూడా అంత కామన్ గా జరిగిన విషయాలు కావు కావు అవి యాక్చువల్ గా కొంచెం అహెడ్ ఆఫ్ ది టైమ్స్, అది కొంచెం సంచలనాత్మకం అని అట్లాంటి పేర్లు కొన్ని పెడతాం కదా, అట్లాంటిదే యాక్చువల్గా. ఒక నిష్ఠాగరిష్ఠుడైన ఒక బ్రాహ్మణుడు అయి ఉండి వారికంటూ ఏవో కొన్ని అపవాదులు అనండి, లేదు ఆచారాలు అనని కానివ్వండి, కొన్ని నిర్దేశించబడినప్పుడు ఒక తులసి లాంటి క్యారెక్టర్ని ఇంట్లోకి తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుని ఏ విధమైనటువంటి అల్టీరియర్ మోటివ్ లేకుండా ఆయన విడోయర్ అయి ఉండి ఆ కులానికి అసలు అట్ట ఉపయోగపడటానికి అనుకూలమైనటువంటి ఒక వస్తువుని ఇంట్లో తెచ్చి పెట్టుకున్నప్పటికి కూడా అతను చూసే దృక్పథం కానీ అతనికి అతని యొక్క ఇది కానీ ఆ అమ్మాయి మీద అవన్నీ నిజానికి చాలా కాలానికి వ్యతిరేకంగా చేసినవి, చాలా విమర్శకి తాగున్నటువంటివి, భయపడి చేయలేదు, చేస్తే హాఫ్ హార్టెడ్గా ఉండేది. ఐ డన్ ఇట్ విత్ లాట్ ఆఫ్ కన్విక్షన్ గస్టు. కమలహాసను అమ్మవారికి కట్టవలసిన తాళి దబుకర గుళ్ళో కట్టేసినా కూడా ఏమిటో దబుగా ఎవరు దాన్ని విమర్శించి చిచి చిచి చాలా అది సొసైటీ అంటుంది. అక్కడ చుట్టూ కూర్చున్న వాళ్ళు ఏమనాలి వాళ్ళు అనేస్తారు, ఎంత పొప్పాడు పని చేసావురా నువ్వు, ఏంటేమిటి అదో పని చేసావు, నేను అదో పని ఏం చేయాలా, మంచి పని చేసా, ఆవిడకి మంచి చేయాలంటే ఇదే దారిని చెప్పింది మా నాయనమ్మ అని వాడు చెప్పటంలో నిజాయితీ ఉందని కూడా మనకి ఇప్పుడు అవుతుంది. దట్ దే విల్ హిప్నటైజ్ యూ ఫర్ ఎ మూమెంట్. ఇది నకిలీ రూపాయి అనిపించదు మీకు, నిజమైన వింటి రూపాయి అనిపించేట్టుగా ఉంటుంది. ఏ క్యారెక్టర్ తీసుకోండి, భంగిమ అని చెప్పి వాడు పిచ్చి ఫోటోలు తీసినా వాడి నాలెడ్జ్కి వాడి బ్రెయిన్కి అంతకంటే ఇంకా థాట్ లేదని ఎంజాయ్ చేస్తాను తప్ప వీ డోంట్ క్రిటిసైజ్ వై హై పుట్ ఇట్ ద ఫోటోగ్రాఫర్స్ అందరినీ అవమానపరుస్తున్నాడా ఈయన అని అనిపిస్తుంది. మంచి కథల్ని చెప్పడానికి కళలని మాధ్యమంగా వాడుకున్నారా మీరు, లేక కళలని ప్రదర్శించడానికి కథలని మాధ్యమంగా వాడుకున్నారా, మీ అప్రోచ్ ఎలా ఉండేది ఒక సినిమా తీసేటప్పుడు? అలా వెళ్తూనే ఉంది దేనికి, అది నా మనస్తత్వం ప్రకారం నేను ఇలా ఉండాలి, నా కథ ఇలా ఉండాలి, నాకంటూ ఒక ధ్యేయం ఉండాలి, ఏదో ఒకటి కావచ్చు, అది సంగీతపరంగానో లేకపోతే అది ఉండి ఉన్న తర్వాత నాకంటూ ఒక ఫ్రేమ్ వర్క్ ఉండాలి. మన ప్రాచీన కళల మీద ఆధారపడినటువంటి కథ ఏదైనా తీసుకుందాం, వాటిని మనం ప్రమోట్ చేయాలి. అంతరించిపోతున్నాయి, బుర్ర కథ ఉంది అంతరించిపోతుంది, హరికథలు ఉన్నాయి అంతరించిపోతున్నాయి అని లోపల మనసులో ఏదో ఒకటి అనుకోకపోతే మనకి కథా వస్తువు కథ నడవదు. అంటే అది గోల్ అనమాట. అంతరించిపోతున్న కళలు కానీ, నిర్లక్ష్యం చేయబడుతున్న కళలు కానీ, నిరాదరణ పొందుతున్న కళలు కానీ కొంచెం ఏదైనా చేస్తే బాగుంటుందా మన వంతుగా కొడతాభక్తిగా అని అనుకున్నప్పుడు కథలు అలా దాని మీద బేస్ చేసి అల్లబడతాయి.